హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ రూట్ సరైందా? ఫాలో అవుతున్న చంద్రబాబు. జగన్ ప్రభుత్వం పోయింది, కూటమి సర్కారు వచ్చింది, ప్రజలు మార్పు కోరుకున్నారు, ప్రభుత్వాన్ని మార్చేశారు. అయితే ఇక్కడ చిత్రం ఏంటంటే 2019కి 2024కు మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. 2019లో అప్పటి టీడీపీ ప్రభుత్వం పోయి వైసీపీ వచ్చిన తరువాత తనకంటూ ప్రత్యేకమైన అంశాలతో జగన్ ముందుకు సాగారు. అప్పటి వరకు ఉన్న అన్న క్యాంటీన్లను ఎన్ని విమర్శలు వచ్చినా ప్రక్కన పెట్టారు. మమ్మల్ని ఎన్నుకున్నది టీడీపీ పథకాలు కొనసాగించేందుకు కాదు, అలా అయితే ప్రజలు వారినే కొనసాగించి ఉండేవారు కదా అని అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు గుర్తుండే ఉంటుంది. ఇలా గత ప్రభుత్వం తాలూకా పథకాలు, కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేసి తనదైన మార్కు వేశారు. అంతేకాదు కీలకమైన పథకాలను కూడా వెంటనే అమలు చేశారు. పథకాల అమలుకు సంబంధించి కూడా ప్రత్యేక క్యాలెండర్ను తీసుకువచ్చారు. నాడు నేడు అనే బృహత్తర కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. దీనిని తాజాగా మండలిలో మంత్రి నారా లోకేష్ కూడా అంగీకరించారు. ఇక నవరత్నాలు, జగనన్న ఇళ్ళు అనే కార్యక్రమం ద్వారా పేదలకు ఇళ్ళిచ్చారు. అది సెంటే కావచ్చు, సెంటున్నరే కావచ్చు, మొత్తానికి ఇచ్చారు. మొత్తంగా చూస్తే గత సర్కారు వాసనలు లేకుండా చేశారు. కట్ చేస్తే ఇప్పుడు కూటమి సర్కారు చేసిన ప్రయత్నం, చెప్పిన పథకాలను గమనిస్తే జగన్ను అనుసరిస్తున్నట్లుగానే ఉంది తప్ప తమ ఫ్లేవర్ అయితే కనిపించడం లేదు. అమ్మఒడి తల్లికి వందనంగా మారింది. అదేవిధంగా ఇతర పథకాలకు కూడా పేర్లు మార్చే ప్రయత్నం చేశారే తప్ప వాటి ఆత్మను మార్చే ప్రయత్నం చేయలేకపోయారు. ఇది కూటమి సర్కారు కంటే కూడా జగన్కే మేలు చేసేలా ఉందన్న చర్చ సాగుతోంది. సాధారణంగా ఒక మార్పు వచ్చినప్పుడు అది సమూలంగా ఉండాలి, ఇక మరిచిపోయేలా ఉండాలి. ఉదాహరణకు షాదీ తోఫా, సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుకలను ప్రజలు మర్చిపోయారు. అందుకే చంద్రబాబు వాటిని ఎప్పటికప్పుడు లైవ్లో ఉంచే ప్రయత్నం చేశారు. తమ సర్కార్ పాలనను పదే పదే చెప్పడం ద్వారా అనేక రూపాలలో జగన్ పాలనలో ప్రజలు మరిచిపోయిన చంద్రబాబు పాలనను ఆయన గుర్తు చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు జగన్ చెప్పుకునేందుకు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేకుండా కూటమి ప్రభుత్వమే జగన్ పాలనకు సంబంధించిన ఆత్మను ప్రచారంలో ఉంచింది. కేవలం పేర్లు మార్చడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదు, ఇవన్నీ జగన్ అమలు చేసినవే అనే మాటను తుడిచివేయలేరు. ఇప్పుడు ఇదే చర్చ గ్రామీణ స్థాయిలో జోరుగా సాగుతుండడం గమనార్హం. సో జగన్ బాటలో నడవడం కరెక్ట్ కాదని, కొత్తగా ఆలోచనలు చేయాలని పలువురు సూచిస్తున్నారు.